హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అన్లీస్ మిస్టర్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో నేను మీకు ఒక ప్లేస్ అయితే చూపిస్తాను. నాకు ఏమనిపిస్తుందంటే, దాన్ని చూస్తుంటే ఇది ఒక డోర్ టు అనదర్ వరల్డ్, ఇంకో ప్రపంచానికి వెళ్ళడానికి ఇది డోర్ అయి ఉండొచ్చా అనే ఒక బిగ్గెస్ట్ థాట్ అయితే నాకు ఇప్పుడే వచ్చింది. సో ఇప్పుడు నేను చూపిస్తాను, మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. సో అది మీరు సినిమాల్లో చూసుంటారు, ఒకటి రెండు సినిమాలో ఆ ప్లేస్ అయితే చూపించారు, బట్ ఎవరు అంతగా గెస్ చేసినారు. బట్ నాకేమనిపిస్తుందంటే దాన్ని చూసిన తర్వాత ఇది ఒక ఇంకొక ప్రపంచానికి దారి ఉండొచ్చేమో, ఇస్ దిస్ డోర్ టు అనదర్ వరల్డ్ అని చెప్పేసి ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్ నాకైతే వచ్చింది. సో అక్కడికి వెళ్తున్నాను నేను ఇప్పుడు. చూడండి ఎంత అద్భుతంగా ఉందంటే ఫ్రెండ్స్, అది అది బిల్డ్ చేస్తున్నారు, సగంలో ఆగిపోయిందా లేకంటే అది అంతేనా, లేకపోతే ఎవరైనా దాన్ని నాశనం చేశారా, ఎందుకంటే కొన్ని వేల సంవత్సరాల ముందు దాన్ని కట్టారు. సో ఎవరైనా దాన్ని నాశనం చేసేసారా, లేకపోతే అది సగంలోనే నిలిపేశారా అనేది చాలా క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి. సో ఇక్కడ వీళ్ళని అడిగితే కూడా వాళ్ళకు కూడా సరైన ఇన్ఫర్మేషన్ అయితే లేదు. సో ఇప్పుడు నేను అక్కడికి వెళ్తున్నా, చూడండి మీరే. సేమ్ ఒక మీరు హాలీవుడ్ సినిమాలో హెల్ బాయ్ ఇలాంటి ఒక గ్రాఫిక్ సినిమాలో చూస్తే వేరే ప్రపంచం నుంచి సైతాన్లు సమ్ కైండ్ ఆఫ్ డీమన్స్ బయటకు వచ్చే డోర్స్ అయితే చాలా చూపించారు వాళ్ళు. సో అలాంటి డోరే అయి ఉండొచ్చా ఇది? సో వెళ్దాం మనం అక్కడికి ఒకసారి, అదని మొత్తం చూద్దాం. సో ఇదే ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా, సో ఇటు సైడు మనం నార్మల్గా మన హౌస్కి ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంది. సో అటు సైడ్ ఇటు సైడు మధ్యలో డోర్ లాగా ఉందైతే. సో ఇప్పుడు చూస్తే మీరు ఎంత అద్భుతంగా ఉందంటే, సో పైన చూస్తుంటే ఎవరో సగము పగల కొట్టేసి మొత్తం డిస్ట్రాయ్ చేసిన లాగా ఉంది ఇది ఇదైతే. బట్ ఏమి అయితే సరైన ఇన్ఫర్మేషన్ అయితే లేదు. సో అద్భుతమైన ప్లేసు, మేబీ ఇక్కడ ఒక పెద్ద బిల్డింగా లేకపోతే ఒక కోట సంథింగ్ ఏముంటుంది ఇక్కడ, మీరేమనుకుంటారో కమెంట్ చేయండి. సో వీడియోని ఎండు వరకు చూడండి, డెఫినెట్గా మీరైతే ఎంజాయ్ చేస్తారు. సో నాకేమనిపిస్తుందండి దీన్ని చూసిన తర్వాత, ఇది ఒక డోరు ఇంకొక ప్రపంచానికి వెళ్ళడానికి ఇది డోరు అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. వెళ్దాం లోపలికి, ఇంకా ఏముందో. ఇది స్టార్టింగ్లో డోర్ ఉంది కదా, ఎంత పెద్దగా ఉందంటే ఫ్రెండ్స్ అసలు అద్భుతంగా ఉంది. పైన ఈ నాలుగు స్తంభాలు పైన చూస్తే ఎవరో డిస్ట్రాయ్ చేసిన లాగా ఉంది కదా. సో వెళ్దాం అటు సైడ్ ఏముందో ఇంకా చూద్దాం. సో ఇలాంటి స్ట్రక్చర్ నార్మల్గా మనం టెంపుల్స్లోనే చూస్తుంటాము. సో మనము టెంపుల్ లోపలికి వెళ్ళేటప్పుడు సేమ్ ఇలాగే ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ ఇట్లా ఖాళీ ప్లేస్ ఉంటుంది. సో ఇక ఇలాగా వెళ్ళాలి. సో ఈ ప్లేస్ కూడా సేమ్ అలాగే ఉంది. డోర్ టు అనదర్ వరల్డ్, ఇది ఒక డోర్ అయి ఉండొచ్చు కదా ఇంకో ప్రపంచానికి వెళ్ళడానికి. సో 1000 సంవత్సరాలకు కొన్ని వేల సంవత్సరాలకు ముందు సో టైం ట్రావెల్ ఇలాంటి ఉన్నాయి అని చెప్పేసి మనము చాలా వీడియోస్లో చూసాము. సో ఇది అలాంటిది అయి ఉండొచ్చు కదా, ఈ డోర్ ఒక టైం ట్రావెల్ అయి ఉండొచ్చు, ఇక్కడ నుంచి మరి ఇంకో ప్రపంచానికి వెళ్ళే దారి అయి ఉండొచ్చు. సో మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి, ఛానల్ అయితే దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ని తెలియజేయండి. ఇలాంటి అద్భుతమైన వీడియోస్ మరెన్నో చేయాలన్న ఇంట్రెస్ట్ కూడా నాకు వస్తుంది.